వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వ విద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2023 జూలై మాసంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు. సమయస్ఫూర్తి, జీవితం మీద ఒక పూర్తి అవగాహన, అందరికీ అందరి వాడు అనిపించుకుంటూ జీవితాన్ని జీవనాన్ని సాగించి జీవితంలో నిరంతరం ముందుకు సాగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ మిథున రాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి వృక్షర నక్షత్రం 3, 4, 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 3 పాదాలు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. మరి సౌరమానాన్ని అనుసరించి మిథున మాసంలో జన్మించిన వారందరూ, అలాగే నామనక్షత్రాలను అనుసరించి మిథున రాశికి సంబంధించినటువంటి నామనక్షత్రాలలో జన్మించిన వారందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. 2023 జూలై మాసానికి గాను మిథున రాశి వారికి సష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూలై నెలంతా కూడా తృతీయ భావమైనటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో లాభాలని, వాహన సౌఖ్యాన్ని, వాహన లాభాన్ని, భూ సంబంధమైనటువంటి లాభాలని, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులను పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి ఈ బుధుడు జూలై నెల 8 నుంచి జూలై నెల 25 వరకు కూడా ఇంచుమించుగా జూలై నెలలోని 20 రోజులు ఈయన ద్వితీయ భావములో సంచరించడం వల్ల, అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల, మిథున రాశి వారికి కుటుంబ సౌఖ్యము, వీరి మాటకు విలువ, నూతన ఉద్యోగ అవకాశము, వ్యాపార రంగంలో అభివృద్ధి, సమాజంలో గుర్తింపు, కుటుంబ సౌఖ్యము అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు లాభములో, అనగా మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఆయన రాహుతో కలిసి సంచరించినప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి తప్పనిసరిగా లాభభావములో గురువు ఎంతో కొంత శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సఖ్యత, వ్యాపార భాగస్వాములతో అనుకూలత, సమాజంలో మంచి గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, అభివృద్ధిని పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. పంచమ వ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ తృతీయ భావాల్లో, అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల ఈ మిథున రాశి వారికి ఈ శుక్రుడు సంతానం వల్ల శుభవార్తలు, ప్రేమ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూల వాతావరణం, ఆలోచనలు కార్యరూపం దాల్చడం, అత్యవసరమైనటువంటి వాటికి ఖర్చులు పెట్టడం, అవసరాలకు ఖర్చులు పెట్టడం, స్త్రీ జనులతో సఖ్యతను కలిగి ఉండడం, ముఖ్యంగా కుటుంబంలో నూతన కార్యక్రమాలు, శుభకార్యాల ప్రస్తావన, వాటి సంబంధించినటువంటి కార్యాచరణ చేయడానికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది ఈ శుక్రుడి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు మిథున రాశి వారికి అని చెప్పవచ్చు. ఇక లాభంలో మేషంలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ లాభంలో రాహు సంచరించేటప్పుడు నూతన వ్యక్తుల పరిచయం, ఆ వ్యక్తుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, విదేశీ వ్యవహారాల్లో సానుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన సంస్థలు ప్రారంభించడం, నూతన ఉద్యోగ అవకాశం, ఇలాంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి 2023 జూలై మాసానికి గాను మిథున రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ ప్రధానమైనటువంటి 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని, లాభాలని అందించేటువంటి వాతావరణం ఈ జూలై మాసంలో ఉంది. మరి ఈ జూలై మాసంలో మిథున రాశి వారికి ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి, అనగా సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి, ఈ మిథున రాశికి తృతీయాధిపతి అయినటువంటి ఈ రవి భగవానుడు ఈ జూలై నెలంతా కూడా జన్మరాశిలోనూ ద్వితీయ భావములోను సంచరిస్తూ స్థాన చలనానికి, వృత్తి ఉద్యోగాల్లో మార్పుకు, ప్రయాణాలకు, వీరి మాటల వల్ల ఎదుటివారు ఇబ్బంది పడే వాతావరణాన్ని, అనగా అభిప్రాయ భేదాలకు కాస్త కలహం రావడానికి అవకాశమైనటువంటి కఠినమైన మాటల వల్ల ఇబ్బందులు కొను తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో కుంభరాశిలో సంచరించినప్పటికీ వక్రించి అష్టం వైపు చూడడం వల్ల అనారోగ్య సమస్యలు తిరిగి పొడచూపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. కనుక భాగ్యములో ఉండేటువంటి శని అష్టం వైపు చూడడం వల్ల మకర రాశి వైపు మిథున రాశి వారికి అష్టమ శని దోషం వల్ల కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని వీరు ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక పంచమంలో తులారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ 2023 జూలై మాసంలో కూడా కేతు అలాగే తన సంచారాన్ని కొనసాగించే వాతావరణం ఉంది. ఆ కారణం చేత కొన్ని ఆలోచనలు కలిసి రాకపోవడం, కొన్ని విషయాల్లో సంతానంతో మనస్పర్ధలు రావడం, ముఖ్యంగా ప్రేమించిన వారితో అభిప్రాయ భేదాలు రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయలేకపోవడం
నిరాశను ఎదుర్కోవాల్సిన వాతావరణం ఈ మిథున రాశి వారికి పంచమకేతు వల్ల ఉంటుంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మీరు ఎదుర్కోక తప్పదని చెప్పవచ్చు. మరి 2023 జూలై మాసంలో మిథున రాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పంచమ కేతు ఇచ్చేటువంటి చెడు ఫలితం నుంచి బయటపడడానికి నిరంతరం గణపతిని ఏర్పాటు చేసుకుని స్వగృహంలోనే గరికతోనూ గరిక పూలతోనూ సోమవారిని అలంకరించి గణేశాష్టకం చదువుకుంటూ పూజను నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు గణేశుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి, అలాగే గణేశాష్టకాన్ని చదువుకోండి. గణేశునికి సంబంధించినటువంటి నవధాన్యాల్లో ఉలవలను బాగా ఉడికించి బెల్లంతో కలిపి ఆవులకు ఆహారంగా అందించే ప్రయత్నం చేయండి. ఇక భాగ్యంలో శని వక్రించి అష్టం వైపు చూస్తున్నాడు కనుక ఈ అష్టం శని దోషం నుంచి బయటపడడానికి మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి శనివారము వెళ్ళి 8 ప్రదక్షిణ చేసి ఆలయాన్ని స్వామివారిని దర్శించుకుని స్వామివారికి తమలపాకుల పూజను నిర్వర్తించండి. అలాగే సుందరకంఠ పారాయణం నిర్వర్తించుకోండి. అలాగే నల్లని ద్రాక్షను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల అష్టమశన దోషం నుంచి బయటపడడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఇక జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ రవి సంచారం వల్ల కాస్త ఇబ్బంది ఉంది కనుక ప్రతినిత్యం నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించుకుని నమస్కరించుకోండి. ఆదిత్య హృదయము సూర్యాష్టకము చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఆలయాలను సందర్శించినప్పుడు మనకు పాప పరిహారం జరుగుతుంది, అలాగే స్తోత్రాలను చదువుకున్నప్పుడు మానసిక శుద్ధి జరుగుతుంది. దానాలను ఇచ్చే సందర్భాల్లో పుణ్యఫలం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ చెప్పినటువంటి పరిహారాలను అన్నింటినీ కూడా ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.